సంక్రాంతి అనగానే హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఇక కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని నిర్వహిస్తూ ఉంటారు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళానికి భూమికి దూరంగా జరగటంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకే భగభగమండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణానికి ముందు రోజు చలి విపరీతంగా పెరగటంతో దీనిని తట్టుకునేందుకు మంటలు. దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ చేసే మంటలు భోగి మంటలు అంటారు. అయితే ఈ పండుగ రోజున భోగి మంటలు వెనుక పురాణ కథనం శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన భోగాన్ని పొందిందని, దీనికి సంకేతంగా భోగి మంటలు ఆచరణలోనికి వచ్చాయని అంటూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కినా ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుంచి వచ్చి భూలోకానికి అక్కడ ప్రజలను ఆశీర్వదించమని వరమిచ్చారని మరో కథను. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించటానికే భోగి మంటలు వేస్తారు అని మన పురాణంలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదే అంటారు. శాపం కారణంగా రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనమైన నందిని భూమికి పంపిన రోజు కూడా ఇదేనని పురాణ గాథ. భోగి మంటల వల్ల మనకి ఆరోగ్యం అలాగే ఆనందం రెండూ లభిస్తాయి. సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని భావిస్తారు. కానీ ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటల్లో వాడతారు. ఆవు పేడతో చేసిన పిడకల్ని కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశించి ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. ఈ గాలి పీల్చటం ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. భోగి మంటల నుంచి వచ్చే గాలి వాటిని ఔషధంలోకి మారుస్తుంది. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తూ ఉంటారు. అగ్నిహోత్రంతో చేసిన ప్రతి 10 గ్రాముల ఆవు నీటి నుంచి 1 టన్ను ప్రాణవాయువు విడుదలవుతుందట. ఈ ఔషధ మూలికలను, ఆవు నెయ్యి, ఆవు పిడకలను కాల్చటం వల్ల విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైనదట. శరీరాన్ని శుభ్రం చేసేదే భోగి మంటలు. మన శరీరంలోని 72,000 నాడులలోకి ప్రవేశించి మలినాలను బయటికి పంపుతుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వచ్చు. అదే అందరికీ వస్తే సమకూర్చటం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉంటారు. కాబట్టి ఇదంతా ఆలోచించి మన పెద్దలు అందరూ భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచి వచ్చిన గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరి ప్రజలు దూరాన్ని తగ్గించి ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరొక రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవుడికి ఇచ్చే గౌరవంగా చెప్పుకోవచ్చు. కానీ మనం ఆధునికత, సృజనాత్మకత పేరుతో రబ్బర్ టైర్లు, పెట్రోలు పోసి తగలపెట్టేసి దాన్ని విషవాయువుగా మారుస్తూ కాలుష్యం పెంచుతూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. పర్యావరణాన్ని నాశనం చేస్తూ కొత్త రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాము. భోగి మంటల్లో పనికిరాని వస్తువుల్ని కాల్చకండి. అంతేకాదు, పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, వైర్లు కావు. ఇక్కడ మనం చరిత్రకు సంబంధించిన ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే దాన్ని, ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం ఈజీ అని బ్రిటిషర్లు భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలి అనే నెపంతో అమాయక ప్రజలను 800 ఏళ్ల నుంచి వారసత్వంగా కాపాడుతూ వస్తున్న అతి ప్రాచీనమైన తాళపత్రాలను, గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్చేసేవారట. నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు సిద్ధిస్తాయి. భోగి రోజు బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భోగి పండుగ రోజున పెద్దలు
తమ ఇంట్లో ఉన్న చిన్నారులపై రేగి పండ్లు పోస్తూ ఉంటారు. భోగి పండ్ల కోసం రేగి పండ్లు, చెరుకుగడలు, బంతిపూ, రెక్కలు, చిల్లర నాణాలు వాడుతూ ఉంటారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్ళు పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి తలపై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.